ఎంతో మంది పక్కకు తొయ్యాలని కానీ ఇలా చేస్తూ ఉంటారు, చాలా ఇంత ఎలా కష్టపడుతున్నారు ఇవన్నిటి నుంచి ఎలా మీరు? అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే నేనండి నార్మల్గా నేను నాకు అంటే నేను వర్క్ ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చానండి. అట్లా వర్క్ చేసే టైంలో కూడా సికింద్రాబాద్ నుంచి అమీర్పేట ఒక్కొక్కసారి మనీ లేకపోతే నడుచుకుంటూ వచ్చే రోజులు ఉన్నాయి సో డ్యాన్స్ నేర్చుకోవడానికి. సో అంత కష్టంగా చూసి ఒక్కోసారి ఫుడ్ కూడా ఉండేది కాదు. సో ఇవన్నీ చూస్తున్నాను అంటే చాలామంది ఏంటంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్టు మనల్ని తొక్కడానికి చూస్తారు లేకపోతే ఇంకేదైనా ఉంటుంది. బట్ ఏంటంటే మనం జెన్యున్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే అదే మనల్ని ముందుకు తీసుకెళ్తాం. ఐ హోప్ నేను ఈరోజు నేను అంత జెన్యున్గా అంటే ప్రతి ఒక్కరు జెన్యున్గానే వర్క్ చేస్తారు కానీ ఏంటంటే మనం చేసే పని మీద దాన్ని న్యాయం చేయాలి. ఈవెన్ మనకు ఒక ప్రొడ్యూసర్ అని ఒక డైరెక్టర్ అని ఒక హీరో మనకి అవకాశం ఇచ్చేటప్పుడు ఆ నమ్మకాన్ని మనం ఇంకా నిలబెట్టుకోవాలి. సో అదే మనల్ని ముందుకు తీసుకెళ్తాదని నమ్ముతాను. ఓకే, ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ లో ఎవరితో మీకు మంచి బాండింగ్ ఉంటుంది అంటే ఎవరితో చెప్తారు? అంటే నాకు శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ అండి బాగా అండి. అంటే ఈవెన్ శేఖర్ మాస్టర్ ఏంటంటే శేఖర్ మాస్టర్ వల్లే నేను యాక్చువల్లీ మన గల్లా జయదేవ్ గారు వాళ్ళ అబ్బాయిది సాంగ్ చేశానండి మహేష్ బాబు హీరో మూవీలో. సో ఆ క్లాస్ అంటే ఆయన క్లాస్ ఇచ్చారు నాకు. సో ఆయన పర్సనల్ క్లాస్ వచ్చేటప్పుడు విజయ్ ఇలా క్లాస్ ఉంది ఈ క్లాస్ నువ్వు చూసుకో అనేటప్పుడు అలా ఒక క్లాస్ కాదు ఒక క్లాస్ ఇస్తే ఇంకా ఒక్కొక్కటి అలా క్లాసెస్ ఒక 4-5 క్లాసెస్ అలా వచ్చాయి పర్సనల్ క్లాసెస్. సో పెద్ద ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళ అబ్బాయిలకి డైరెక్టర్ వాళ్ళ అబ్బాయికి ఇలా నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. అలా అవకాశం కూడా వచ్చింది. మొన్న ఈవెన్ శేఖర్ మాస్టర్ కూడా అన్నారు అసలు క్లాస్ ఇప్పడం మ్యాటర్ కాదు విజయ్, నువ్వు వాళ్ళ దగ్గర అవకాశం తెచ్చుకున్నావు అది చాలా గొప్ప విషయం. నిన్ను నమ్మి సాంగ్ ఇవ్వడం అది 100 డాన్సర్స్తో నీకు సాంగ్ ఇవ్వడం అనేది సూపర్బ్ అసలు చాలా మంచి విషయం అని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఈవెన్ జానీ మాస్టర్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఆయన ఒక చిన్న ఎనర్జీ ఇస్తాడు అసలు. అరే ఏ సాంగ్ చేసినా సరే నీ ఫస్ట్ సాంగ్ ఎలా చేస్తావో ఈ వచ్చే ప్రతి సాంగ్ కూడా అలాగే కష్టపడు అని అంటారు. అంటే ఆయన కూడా బాగా ప్రోత్సహిస్తారు అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరితో అయితే నాకు ఎక్కువ బాండింగ్ అండి. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అది టీవీ షోస్లో అయినా సినిమాల్లో అయినా ఫస్ట్ గురువు అంటే ఎవరైనా ఉన్నారా? అయ్యో ఉన్నారండి ఎజాజ్ మాస్టర్ అని. అంటే ఆయన ఇండస్ట్రీ కాదు అంటే స్వర్ణ మాస్టర్ ఉన్నారు కానీ స్వర్ణలత మాస్టర్ స్వర్ణ మాస్టర్ వాళ్ళ బ్రదర్ అనమాట ఏజాస్ మాస్టర్ ఆయన దగ్గర నేర్చుకున్నా. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయనేనండి రీజన్. అంటే నేను ఈరోజు ఇండస్ట్రీలో ఇంతమందికి తెలిసినా సరే ఈరోజు నాకు ఈ అవకాశాలు వస్తున్నాయన్నా సరే ఆయనే అనమాట. ఎందుకంటే ఆ రోజు నన్ను పిలిచి నాకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకోవడం ఫ్రీగా క్లాసెస్ చెప్పియడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అది ఈ రోజు వరకు నాకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ గానీ శేఖర్ మాస్టర్ గానీ టీవీ షోస్ లో జడ్జెస్ గా వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చే షోస్ లో ఎప్పుడైనా మీకు కొరియోగ్రాఫర్ గా డాన్స్ షోస్ లో వాటిల్లో ఏమైనా అవకాశం ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటారా? అంటే లేదండి దాన్ని నేను ఎప్పుడు అంటే ఇప్పటిదాకా ఎప్పుడు నేను ప్రయత్నించలేదు. కానీ ఏంటంటే ఎప్పుడు కూడా నేను మూవీస్ లోనే ఇదే అంటే ఫైనల్ ఏంటంటే ఏం చేసినా సరే మళ్ళీ మూవీస్ దగ్గరికి వస్తామండి మనం. సో దీనికోసం కొంచెం కష్టపడుతుంటా. సో ఏదైనా ఇక్కడే ప్రూవ్ చేసుకోవాలి. ఈవెన్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అని అండ్ శోభి మాస్టర్ అని అంటే వీళ్ళు కూడా ఇలా వచ్చిందే. ఈవెన్ మెయిన్గా ఏంటంటే డి అండి, డి వల్ల చాలామందికి అంటే మన తెలుగు మాస్టర్లకి చాలామంది బయటపడిందంటే డి. ఈవెన్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ గణేష్ మాస్టర్ ఇలా చాలామంది బయటపడిందంటే డి వల్ల. అయ్యో డెఫినెట్గా చాలా మందికి లైఫ్ ఇచ్చింది సూపర్. అది ఎప్పటికీ చాలా మంది రుణపడి ఉంటారు ఆయన. అయ్యో డెఫినెట్గా 100% అండి 100%. నో సో ఏంటంటే ప్రతిదీ మనం చేసే పనిలో ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజయం ఉంటుంది అనుకుంటాను. అంటే చాలా సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నారు, అప్కమింగ్ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు ఈ ఊ అంటా మా